చెన్నూరు తెరాస టికెట్ పై రేగిన అసమ్మతి జ్వాలకు ఓ ప్రాణం బలైంది. చెన్నూరు టికెట్ను బాల్కా సుమన్ కు కేటాయించడాన్ని నిరసిస్తూ ఈ నెల 12న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసిన తాజా మాజీ ఎమ్మెల్యే ఓదేలు అనుచరుడు గట్టయ్య సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికుడైన ఓదేలుకు టికెట్ ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్న గట్టయ్య బాల్కా సుమన్ ఈ నెల 12న జైపూర్ మండలం ఇందారంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళ మంగళహారతి ఇచ్చేందుకు రాగా నిప్పంటుకొని మంటలు వ్యాపించాయి. ఇందులో 16 మంది గాయపడగా తీవ్రంగా గాయపడ్డ గట్టయ్యను మంచిర్యాల వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం యశోద ఆసుపత్రికి తరలించారు. టీఆర్ఎస్లో గత కొద్ది సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మరి మరణించడం టీఆర్ఎస్ శ్రేణులు కానీ ఆ టీఆర్ఎస్ కుటుంబంలో కానీ మా అందరి కుటుంబంలో ఒక విషాదాన్ని మరి చోటు చేసుకోవడం చాలా బాధాకరం. దీనికి సంబంధించి అక్కడున్నటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఒక ప్రభుత్వ విప్పు మాజీగా పూర్తి బాధ్యతగా నేనే వహిస్తూ మలక్పేట యశోద హాస్పిటల్ తీసుకొచ్చి ఇప్పటివరకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి నిమిషంలో అడుగడుగున వాళ్ళ తమ్ముతో కానీ హాస్పిటల్ సిబ్బందితో కానీ ఉండి అంటే కోలుకోవడం కోసం సాశక్త ప్రయత్నం జరిగింది. హెచ్ఎస్ఏ కానీ మరి వాళ్ళ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ ఇతరులతో సౌకర్యాలు కలిగించడం కోసం చేసినప్పుడు కూడా నిజంగా అతని లేని లోటు ఇలా మాకు కనబడుతుంది.